డాక్టర్ గారు, మగవాడు ఒక దగ్గర సక్సెస్, మరొక దగ్గర ఫెయిల్యూర్ అవుతాడు, ఎందుకని? కొంతమంది అంతేనండి, కొంతమంది భార్య దగ్గర సక్సెస్ఫుల్గా సక్సెస్ ఉంటారు, ఎవరో బయటకు వెళ్తారు, ఒక అమ్మాయి పిలుస్తుంది, ఒక లేడీ పిలుస్తుంది, మనసుపడి పిలిస్తే నువ్వు రావాలి, ముందే ఒక దొంగతాడు, కాదు కాదు నువ్వు కావాలి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ మీద మనసు పెడ ఒక్కసారి ఎంజాయ్ చేద్దాం రా అని అంటే అంత మనసుపడి పిలిచిన తర్వాత అక్కడ ఏం చేయలేకపోతాడు. అరే నిన్నటిదాకా కూడా భార్యతో సగ్గా చేశాడు, ఇవాళ ఎందుకు చేయలేకపోయాడు? కారణం ఏంటంటే తెలియకుండా మనసులో ఒక రకమైన ఫీలింగ్, నీ అమ్మాయి అంత మనసుపడి పిలిచింది, అమ్మాయి మనసుపడింది నా మీద, నేను మెప్పించగలనా లేనా, నేను మెప్పించగలనా లేనా అనేది ఎప్పుడైతే ఆ డౌట్లో నెగిటివ్ ఆలోచన వచ్చినా మెప్పించగలనా లేనా, ఎప్పుడైతే ఆలోచన వచ్చినా ఒక రకమైన ఆందోళన, స్ట్రెస్ డెవలప్ అవుతుంది. అంతే, స్ట్రెస్ డెవలప్ అయిన ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అంతే, దట్స్ ఆల్. ఇంకా వాడు ఫెయిల్యూర్ వచ్చేస్తుంది, సెక్షువల్ అంగం గట్టిపడదు, చేయలేకపోతాడు. కారణం సబ్ కాన్షియస్గా ఆ మనసులో తెలియని ఒక మానసిక సంఘర్షణ. ఎవరైనా ఎవరైనా వెళ్ళాలంటే అదే ఒక అలవాటు పడిపోయారు అనుకోండి, ఒక 10 మంది తిరగడం అలవాటు అయిపోయారు అనుకోండి, ఎక్కడ ఉండదు, శుభ్రంగా ఉంటాడు. కానీ కొత్తలో అయిన మాత్రం ఖచ్చితంగా ఒక తెలియని కంగారు వస్తుంది, దడొస్తుంది, గుండె దడొస్తుంది, ఆందోళన వస్తుంది, కంగారు బా అవన్నీ బా భయం, తన మీద తనకే నమ్మకం లేకుండా ఉంటుంది, అక్కడ ఫెయిల్యూర్ వస్తున్నప్పుడు మెయిన్గా ఇక్కడ స్ట్రెస్ కారణం. ఆ స్ట్రెస్ మనసు వచ్చే గల స్ట్రెస్ హార్మోన్స్ రావడంతో దాంతో అంగం సమ్మెత కూడా అయిపోతుంది, ఇంకా అంతకనికి ఇంకా